హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి వ్యవసాయ శాఖ నుండి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది టెన్త్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఎటువంటి లేట్ చేయకుండా ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసిఏఆర్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి ఫీల్డ్ వర్కర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ వన్ అండ్ టూ అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ గూగుల్ ఫామ్లో మీరు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అండ్ అప్లికేషన్ ఫామ్ని అన్నీ కలిపి మీరు ఈ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఆ పీడిఎఫ్ని ఇందులో మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నెల ట్వంటీ ఫస్ట్ దీనికి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేటు అయితే మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ నైన్త్ని మధ్య జరుగుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు అది కూడా మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు సెలెక్ట్ అయితే తర్వాత మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్టు అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ వర్కర్కి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాము సో ఫీల్డ్ వర్కర్ సెమీ స్కిల్డ్ హెల్పర్కి సంబంధించి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాలు వయసు అయితే ఉండాలి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి తర్వాత ఫీల్డ్ వర్కర్ స్కిల్డ్ వర్క్ హెల్పర్కి సంబంధించి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తారు పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు శాలరీ అయితే ఇస్తారు నలభై ఐదు లోపు వయసు అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు దీనికి ముప్పై ఐదు సంవత్సరాల్లోపు వయసు అయితే ఉండాలి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా యంగ్ ప్రొఫెషనల్ వన్కి సంబంధించి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కింద మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ముప్పై ఐదు లోపు వయసు అయితే ఉండాలి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో యంగ్ ప్రొఫెషనల్ వన్ అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే ముప్పై ఐదు లోపు వయసు ఉండాలి ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు బిఈ లేదా బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ లేదా సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు సో దానికి కూడా మనకి బీటెక్ చేసినటువంటి వారికి క్వాలిఫికేషన్ అయితే ఉంది సో చక్కగా అప్లై చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో సిడిఈ అని చెప్పేసి మనకి ఈ విధంగా కొన్ని పర్టికులర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఎంఎస్సి అనేది ఆ పర్టికులర్ అగ్రికల్చరల్ అండ్ సాయిల్ సైన్స్ లేదా అగ్రామీ లాంటి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరికి అయితే ఎంఎస్సి డిగ్రీ చేశారో పీజీ చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ ఎస్ఆర్ఎఫ్ ఈకి సంబంధించి ఎంటెక్ ఆర్ ఎంఈ చేసినా కూడా ఓకే కన్జర్వేషన్ ఇంజనీరింగ్ కానీ ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కానీ ఇలాగే ఇరిగేషన్ అండ్ డ్రైనింగ్ ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఎంటెక్లో వారు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది సో కొన్ని పోస్టులకి ఎంటెక్ లేదా ఎంఈ కూడా ఇవ్వడం జరిగింది పర్టికులర్లీ అని అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వారు సో ఈ విధంగా మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పిహెచ్డీ చేసినటువంటి వారికి ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారో ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అది ఎలా ఫిల్ అప్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను అయితే ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ పీరియడ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది అంటే మనకి ఫైవ్ ఇయర్స్ పాటు యొక్క కాంట్రాక్ట్ బేసిస్ పైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీలోపు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఎస్సీఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకుని దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ సీ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులకి మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలని మెన్షన్ చేశారు లేదా ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఓన్లీ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయడానికి దీనికి సంబంధించి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి మీ యొక్క ఫోటో కూడా మీరు ఇక్కడ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా మీరు ఫిలప్ చేసి స్కాన్ చేసి దీనితో పాటు మీరు పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకొని అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వాటిని స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా ఓకే ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మీరు వాటిని కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు ఏదైతే ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మార్చారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మార్చినటువంటి ఆ యొక్క ఫైల్ని ఈ యొక్క గూగుల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో గూగుల్ ఫామ్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలనే చూద్దాము సో ఫ్రెండ్స్ మీరు ఫిలప్ చేయాల్సినటువంటి గూగుల్ ఫామ్ ఇది అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఫర్ వేరియస్ పోస్ట్స్ అండర్ ఐసిఏఆర్ ఎన్ఈపిపిఏ ఐఏఆర్ఐ న్యూఢిల్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు మీకు జాబ్ లొకేషన్ కూడా న్యూఢిల్లీలోనే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ అసిస్టెంటా ఫీల్డ్ వర్కరా యంగ్ ప్రొఫెషనల్ వన్నా లేకపోతే ఇతర పోస్టులు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎగ్జాంపుల్కి ప్రాజెక్ట్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీకు సంబంధించిన ఫుల్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు సంబంధించి ఏజ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి ఎంత ఉంటుంది అనేది మీరు ఇక్కడ ఈ రెండు మంత్ మంత్స్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించి టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి ఈ యొక్క పర్సంటేజ్ అంత అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఇఫ్ నాట్ అప్లికబుల్ ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు లేదంటే మీరు పర్సెంటేజ్ మెన్షన్ చేయొచ్చు తర్వాత మీ యొక్క హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వెల్తా లేదా డిప్లొమా అనేది తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు ఏం చదివారు సో బీఈబీటెకా బీఎస్సీనా లేకపోతే బీఏనా లేకపోతే అదర్స్ చదివారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో బీఎస్సీ బీకామ్ లాంటి వాళ్ళు అదర్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత పర్సంటేజ్ ఆర్సీజీ పి ఇన్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని అని మెన్షన్ చేయండి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినట్లయితే నాట్ అప్లికబుల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు చేసినట్లయితే మీరు ఏం చేశారనేది సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి తర్వాత పర్సంటేజ్ ఆర్ సిజీపీ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత వచ్చిందని మెన్షన్ చేయొచ్చు తర్వాత పిహెచ్డీ స్టేటస్కి సంబంధించి ఎవరైనా పిహెచ్డీ చేస్తే అది మెన్షన్ చేయండి లేదా నాట్ అప్లికబుల్ అని మెన్షన్ చేసి తర్వాత పిహెచ్డీకి సంబంధించిన టీసీస్కి సంబంధించి ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ అయితే పెట్టొచ్చు ఒకవేళ మీకు తీసేసి లేకపోతే తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి ఇంకా ఫైనల్ స్టెప్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు పీడిఎఫ్ ఫార్మేట్లో మ్యాక్సిమం టెన్ ఎంబీలోపు ఉండేలాగా పీడిఎఫ్ ఫార్మేట్ చూసుకోవాలి మీరు ఇక్కడ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి తర్వాత డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ బిగినింగ్ ఫ్రమ్ ది హయ్యెస్ట్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హయ్యెస్ట్ డిగ్రీ నుంచి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టుకోవాలి తర్వాత అప్డేటెడ్ సీవీ అంటే మీ యొక్క రెజ్యూమే కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇఫ్ ఎనీ అన్నారు ఏమైనా ఉంటే పెట్టవచ్చు సో వాటన్నిటిని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టి ఇక్కడ యాడ్ ఫైల్ అయినటువంటి పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నుంచి ఆ పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే పైన చూపించడం జరుగుతుందన్నమాట సో అలా వస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఎవరైతే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తారో ఈ నెల ఇరవై ఒకటో తేదీలోపు వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్